అందరికి నమస్కారం. ఈ మా అఖండ సినిమాకి అఖండ విజయాన్ని అందించిన ఎంటైర్ తెలుగు ప్రేక్షకులందరికీ, నాట్ ఓన్లీ నందమూరి అభిమానులకు మాత్రమే కాదు, పర్టికులర్ ఎందుకు ఆ మాట మెన్షన్ చేస్తున్నానంటే, నందమూరి అభిమానులు, నందమూరి హీరోలు ఏ సినిమా చేసినా ఆ వెనకాల ఉంటుంది. బట్ ఈ అఖండ సినిమా వరకు వచ్చేసరికి ఎంటైర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న అందరి హీరోలు, అందరి హీరోల అభిమానులు, ఎంటైర్ సినిమా ఇండస్ట్రీ కూడా ఈ అఖండ సినిమా రిలీజ్ అవ్వాలి, థియేటర్లకి మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలి అంటే అభిమానులు అనేటువంటి ఎప్పుడూ వస్తుంటారండి. ఈ రెండు కరోనాలు ఎఫెక్ట్ అయిన తర్వాత కొంచెం ఫ్యామిలీస్ థియేటర్కి రావాలంటే ఆలోచించే పరిస్థితి ఉన్నది. వాస్తవానికి మన తెలుగు సంస్కృతులు ఏంటంటే, అందరికీ తెలిసి బిజీ లైఫ్లో వైఫ్ అండ్ హస్బెండ్ కలుచుందానికి కూడా టైం లేదు, పిల్లలతో స్పెండ్ చేయడానికి కూడా టైం లేదు. నాకు తెలిసి వారంలో ఒకరోజు వాల్యుబుల్ టైం స్పెండ్ చేసేది థియేటర్లోనే. అటువంటి ఆపర్చునిటీ మనకి ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి అది కోల్పోయాం మనము, ఫ్యామిలీస్ థియేటర్లకు వచ్చి ఎంజాయ్ టైంని. ఈ సినిమాకి ఆ ఫ్యామిలీస్ కూడా రావడం జరిగింది. అందుకే పర్టికులర్గా ఎంటైర్ తెలుగు సినిమా అభిమానులందరికీ, తెలుగు సినిమాలను వీక్షించే ప్రతి ఒక్కరికి ఈ విజయాన్ని అంకితం చేస్తున్నా. ఈ విజయ పరంపర ఇక ముందు కూడా ఉండాలి, ఎందుకంటే సినిమా విజయం అనేది ఒక హీరోకో, ఒక డైరెక్టర్కో, ఒక ప్రొడ్యూసర్కో, ఒక ప్రొడక్షన్ హౌస్కో ఉపయోగపడేది కాదండి. ఒక సినిమా విజయం అయితే అంటే ఒక పెద్ద రేంజ్ సినిమా, ఒక మోస్తార్ సినిమా గురించి మాట్లాడుతున్నా, ఒక సినిమా షూటింగ్ జరగాలంటే సపోజ్ బాలకృష్ణ గారి మా అఖండే సినిమా అనుకుందాం, దగ్గర దగ్గర 150 డేస్, 200 డేస్ షూట్ చేశాము. 150 డేస్లో పర్ డే మినిమం తక్కువలో తక్కువలో క్రూనే ఒక 400 మంది ఉంటారు. అంటే 400 మందికి మనం ఉపాధి కల్పిస్తున్నట్టే, 400 మందికి ఒక పర్సన్ ఒక ఇంట్లో 4 వేసుకున్నా 1600 మందికి ఉపాధి కల్పిస్తున్నట్టే. సపోజ్ అదే సినిమా ఈరోజు మన అఖండే అనుకుందాము, ఓన్లీ ఓవర్సీస్లో 550 థియేటర్స్, ఎంటైర్ ఇండియా కాకుండా అవుట్ సైడ్లో 600+ థియేటర్స్లో రిలీజ్ అయింది. మన తెలుగు స్టేట్లో 1100 పైన థియేటర్ రిలీజ్ అయింది. అంటే సుమారుగా ఒక 1500 నుంచి 2000 థియేటర్లు అనుకుంటే, ఒక థియేటర్లో 15 మంది వేసుకున్నా కానీ కూడా ఒక 30,000 కుటుంబాలు ఈ సినిమా మీద ఒక 15 డేస్ లీడ్ అవుతుంది. అంటే ఎవ్రీ 15 డేస్కి ఒక పెద్ద హీరో సినిమా వస్తే ఇండైరెక్ట్గా 1 లక్ష పైన మనుషులకు అది ఇండైరెక్ట్గా ఉపాధి కల్పించినట్టు అవుతుంది. 30,000 కుటుంబాలకి 120,000 మందికి ఉపాధి కల్పించినట్టు అవుతుంది. కాబట్టి ఈ కరోనా కష్టకాలంలో మనం ఇటువంటి ఆపర్చునిటీస్ని రావడం వల్ల ఎంతో కొంత ఆ ఉపాధి కోల్పోయిన థియేటర్ మీద డిపెండ్ అయ్యి ఉపాధి కోల్పోయిన వాళ్ళు కావచ్చు, థియేటర్ యజమాన్యం కూడా తప్పడానికి ఏముండదండి. ఎందుకంటే మనకు రెవెన్యూ వచ్చినప్పుడే మనం ఎవరికైనా శాలరీ పే చేయగలుగుతాం. సినిమాకు రెవెన్యూ రాని టైంలో థియేటర్ ఓపెన్ చేస్తే థియేటర్కి ఆడియన్సే రాకపోతే థియేటర్ యజమాన్యం కూడా వాళ్ళని శాలరీ 1 మంత్ 2 మంత్లు పే చేయగలుగుతాం, కంటిన్యూ చేయలేదు. కాబట్టి ఎవరిని తప్పడానికి లేదు ఈ విపత్కర పరిస్థితిలో. దీనికి ఒకటే ఒక మార్గం, సినిమాలు పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వాలి, దాన్ని ఆడియన్స్ రిసీవ్ చేసుకోవాలి. ఈ సినిమా ఇండస్ట్రీ కలకాలం ఇలానే ఉండాలి. ఆ ప్రయత్నానికి ఈ అఖండ నాంది పలికినందుకు పర్సనల్గా చాలా సంతోషపడుతున్నా. ఈ సినిమాకి ఇంతటి ఘన విజయం అందించిన ప్రతి ఒక్క తెలుగు అభిమానులకి, ఈ సినిమాని వీక్షించిన ప్రతి ఒక్కరికి, మునుముందు వీక్షించబోయే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ అండి.